हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल विहान वंडर्स। थैंक यू फॉर युवर सपोर्ट। मेलो इंका चाला मंदी मन चैनल सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नारु। प्लीज सब्सक्राइब, अला सब्सक्राइब चेयडम वल्ल मन चैनल की बूस्ट अप अवुतदि। सो इंका मंची मंची वीडियोलु अयिते चेयगलुगुतां। ई रोजु वीडियो वच्चेसि एन रूट टू एमएम हिल्स अंडि। इदि नेनु इंटि दग्गर नुंचि स्टार्ट चेस्तुन्नानु। चूसारा इक्कड इंका विहानु वाळ्ळ नाना इद्दरु अयिते इंका पडुकोने उन्नारु। टाइम अयिते 5:10 अयिंदंडि। నేను ఇంట్లో పని చేసేసిన తర్వాత వాళ్ళిద్దరిని లేపుతాంలే అనేసి నేనైతే ఇక్కడ బయటైతే ఫస్ట్ ఇలా చెత్తలు దోసేసుకుంటున్నానండి। ఇలా చెత్తలు దోసేసిన తర్వాత మాపింగ్ కూడా చేసేసాను। మాపింగ్ చేసేసి ఇంకా బయట ముగ్గు కూడా పెట్టేశానండి। ఇది అయిన తర్వాత బట్టలు అయితే తీసి పెట్టాను। విహాన్వి అండ్ నావి ఇద్దరివి అయితే తీసి పెట్టేశాను। తర్వాత స్నాక్స్ కూడా సర్ది పెట్టేశానండి। ఇంకా ఇలా సర్ది పెట్టేసిన తర్వాత స్నానం అయితే చేసేసామండి నేను ఆయన। తర్వాత తను అయితే దీప పూజ చేస్తున్నాడు। నేను విహాన్కి స్నానం చేయించి వచ్చే లోపల తను అయితే పూజ చేసేసాడు। తర్వాత ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నామండి। మాకి సాటర్డే సాటర్డే ఇలా కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంది। పైగా ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొట్టేసి వెళ్తాము। ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసేసుకొని హారతి తీసేసుకుంటున్నామండి। మేము యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచి 6:30కి స్టార్ట్ అవుదాం అనేసి మా ప్లాన్ ఉండింది। సో ఆ టైంకి అలా స్టార్ట్ కావాలనేసి నేను 5కే లేచానండి। ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా స్టార్ట్ అవుతున్నామని ఇలా డోర్కి లాక్ వేసేసి కింద ఇంకా స్కూటీకి అయితే మేము కవర్ వేస్తామండి। ఎందుకంటే మా ఆయన ఆఫీస్కి అయితే స్కూటీలో వెళ్ళాడు, నడుచుకుంటూనే వెళ్తాడు, 500 మీటర్సే అండి డిస్టెన్స్, సో వాకింగ్ లాగే వెళ్తాడు। ఇలాగా మేమైతే స్టార్ట్ చేసామండి। బైక్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకొని వెళ్ళండి। మేము ఇంటి దగ్గర నుంచి మైసూరు రోడ్ బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నామండి। సాటిలైట్ బస్ స్టేషన్ అని కూడా అంటారు। అక్కడికి మేము బైక్లోనే వెళ్తున్నామండి। అక్కడ పార్కింగ్ బస్ స్టేషన్లోనే పార్కింగ్ ఉంది అనేసి 2 వీలర్స్ని అక్కడ పెట్టేసి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము। చూసారా, జస్ట్ ఒక సిగ్నల్ దాటితే చాలండి మా హస్బెండ్ ఆఫీస్ అయితే వచ్చేస్తుంది। చూస్తాను, ఇక్కడే అండి హస్బెండ్ ఆఫీస్ కూడా। ఇదే అండి హస్బెండ్ ఆఫీస్, చాలా బాగుంటుందండి। బట్ కానీ మనం బయట వాళ్ళం వెళ్ళి చూసేదానికి లేదండి, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి। నెక్స్ట్ ఇక్కడ మనం మైసూర్ రోడ్ బస్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము। ఇది 2-వీలర్ 4-వీలర్ పార్కింగ్కి స్పేస్ అనేసి లోపల బైక్ పార్క్ చేసేసి మళ్ళీ బస్ స్టేషన్కి వద్దామనేసి అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్నామండి। 24 అవర్స్కి ₹50 అండి। సో ఇక్కడైతే మనకు సెక్యూర్గా ఉంటుంది బైక్ అనేసి ఇక్కడ పెట్టాము। నెక్స్ట్ ఇది మనకి బస్ స్టేషన్ ప్రిమిసెస్ అండి, చాలా క్లీన్గా ఉందండి బస్ స్టేషన్ అయితే, చాలా పెద్దగా ఉంది, క్లీన్గా ఉంది। ఇక్కడ మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం మైసూర్ రోడ్ బస్ స్టేషన్। మనకి బస్ స్టేషన్లోనే ఒక ఏటీఎం అయితే ఉంది, హోటల్స్ టిఫిన్స్ అలా చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయండి। ఇక్కడ బస్ స్టేషన్ అయితే ఒకసారి మీకు చూపించేస్తున్నాము। నెక్స్ట్ ఈ బోర్డు వచ్చి ఏ బస్సెస్ ఏ టెర్మినల్స్లో నిలబడతాయి, ఏ ప్లాట్ఫామ్పై నిలబడతాయి అనేసి ఇక్కడ ఉంది। మేము ఎంఎం హిల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి అది టెర్మినల్ 3లో ఉందండి, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది। సో అక్కడికైతే వెళ్తున్నాము। ఫైనల్లీ అక్కడికి వచ్చిన తర్వాత ముందు రోజు ఎంక్వైరీ చేస్తే నో రిజర్వేషన్ అన్నారండి। తర్వాత వెళ్తే ఫస్ట్ బస్ డైరెక్ట్ ఎంఎం హిల్స్కే ఉంది, కానీ ఆ బస్కి అందరూ రిజర్వేషన్ ఫుల్ అయిపోయాయండి 7కి వెళ్తే। సో ఇంకేమీ చేయలేక నెక్స్ట్ కెలోగెలని ఇంకో స్టాప్ ఉంటుందండి, అక్కడ నుంచి ఎంఎం హిల్స్ 72 కిలోమీటర్స్. సో అక్కడికైతే బస్ అయితే చూస్తున్నామండి। చూసారు, ఇది ఎంఎం హిల్స్ చాలా ఫుల్ అయిపోయిందండి, వెళ్ళి అడిగితే మొత్తం రిజర్వేషనే అని చెప్పారు। సో ఏమీ చేయలేక దట్ వీకెండ్ కాబట్టి ఇంకా వదిలేసామండి। ఇక్కడ ఫైనల్గా కెలోగెల్ బస్ అయితే ఎక్కాము। బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూసారా, ఆమె క్లీన్ చేస్తుంది బస్ స్టాండ్ అని ఇక్కడ చన్నపట్నం బస్ స్టాప్లో మనకి ఆపారండి టిఫిన్ కోసం చేసేసాము। నెక్స్ట్ వ్యూ అయితే చాలా బాగుందండి మనకి వెళ్ళేటప్పుడు, మొత్తం చెట్లు
నాకు అక్కడ చాలా పెంకుటిల్లులు ఉన్న గ్రామాలైతే కనిపించాయండి. నాకు తెలిసి ఆంధ్రాలో రాయలసీమలో చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు పెంకుటిల్లులు ఉండే గ్రామాలు, అక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకైతే ఆ గ్రామం అయితే చూపించలేక, ఒకటే కదండి చాలా ఉన్నాయి, బట్ కానీ ఆ టైంలో మేమైతే చూపించలేకపోయాము, ఫుల్ ఎక్కువ రష్ ఉండి. ఇక్కడ రివర్ కూడా ఉందండి, చాలా బాగున్నాయి, వెళ్ళే నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి వెళ్ళే దారిలో. ఇక్కడ మాకైతే బస్సు 7:45కి అయితే స్టార్ట్ అయ్యిందండి మైసూర్ బస్ స్టేషన్లో. నెక్స్ట్ కెల్లోగల్కి రీచ్ అయ్యే లోపల 11:40, 11:45 అయ్యిందండి. ఇది కెల్లోగల్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనకి ఎంఎం హిల్స్ అనేది 72 కిలోమీటర్స్ అండి, అంటే 1.5 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది, ఎందుకంటే మొత్తం హిల్ రోడ్ కాబట్టి. ఇక్కడ కూడా మాకు ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ అయితే దొరకలేదు, సో ప్రైవేట్ ట్రావెల్సే ఎక్కామండి. ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మనకు మొత్తం వ్యూ అయితే చాలా బాగుంటుందండి, మొత్తం హిల్ ఏరియా కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మనకి తిరుమలలో కింద ఎలాగో మనము పూజ చేసుకొని పైకి బయలుదేరుతామో నడకదారిన, ఇక్కడ కూడా మాదేశ్వర స్వామి హిల్కి వెళ్ళాలి అంటే కదా ఇక్కడ ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి నడక మార్గం ఉందండి. ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు, మేము అయితే నడుచుకుంటూ వెళ్ళలేదండి, ఎందుకంటే మాకు మళ్ళీ నైట్కి ఇంటికి రిటర్న్ అయ్యే ప్లాన్ ఉంది కాబట్టి నేనైతే నడుచుకుంటూ వెళ్ళలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 3,200 ఫీట్ హైట్లో ఉంది నుంచి, ఇది కూడా 7 హిల్స్ లాగే అండి. 7 హిల్స్ ఉన్నాయంటే వాటి నేమ్స్ కూడా ఉన్నాయి, నేనైతే అదంతా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. టెంపుల్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, నెక్స్ట్ పార్ట్గా వస్తుంది. చూసారా ఇలా వ్యూ అయితే చాలా బాగుందండి. మాదేశ్వరుడు ఈ దేవుడు వచ్చి శివునికి ప్రతిరూపంగానే వెలిశాడని ఉందండి. 14th-15th సెంచరీస్లో ఆ కొండపైన ఆ దేవుడు అనేది నివసించి అక్కడే ప్రతిబింబించాడని ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.